మనుషులు పుట్టక ముందు ఇది భూమి, పుట్టిన తర్వాత పొలమైంది. ఈ పొలం చుట్టూ కంచుంది, దాని చుట్టూ ప్రమాదపు అంచుంది. ఈ పొలం దుబాయ్ దామోదరంది. ఇతను అవసరం కోసం అమ్మాలనుకుంటున్నాడు, ఇంకొకడు ఆశతో కొనాలనుకుంటున్నాడు. ఆశకి అవసరానికి మధ్య చావనే గీతుంది. ఆ గీత దాటితే చావుకి గ్యారంటీ కూడా ఉంది. అరిగో దామోదరం గారు వచ్చేశారు. దామోదరం గారు, మాకు పొలం బాగా నచ్చింది, కంచెందుకు వేయించారు? సెక్యూరిటీ కోసం. తక్కువ రేటు కమ్మేస్తున్నారు ఎందుకు? అది పైసల కోసం. అదేంటి టెన్షన్ పడుతున్నారు ఎందుకు? అది గ్యాంగ్లు వస్తాయని. సరే డాక్యుమెంట్స్ ఇవ్వండి. ముందు అడ్వాన్స్ ఇవ్వండి. ఇటు ఇదిగో చెక్ చేసుకోండి. ల్యాండ్ కొండానికి వచ్చింది నువ్వేనారా? అవును. రెడ్ అన్న కన్నేసిన ల్యాండ్ మీద ఎవడైనా కాలేసాడో నరికేస్తాను అందరిని. గౌడన్న కాలేసి ల్యాండ్ పై కన్నేస్తే ఇన్నేట్రా లీకేంద్రా, ఇంత సీక్రెట్ గా డీలింగ్ చేసినా కనిపెట్టేశారంటే ఈ ల్యాండ్ అమ్మడం మన వాళ్ళకి అర్థమే. మీరేం భయపడకండి సార్, హైదరాబాద్ లో ఒకడు ఉన్నాడని వినికిడి. లక్షల్లో ఒకడు ఉంటే ఏం లాభం రా? లక్షల్లో కాదండి, లక్షకొకడు. ఆడు మామూలుడు కాదంటండి, చంద్రుడికి తెలియకుండా చంద్రమండలాన్ని, చంద్రబాబు నాయుడుకు తెలియకుండా హైటెక్ సిటీని అమ్మేగలంట. ఎవడాడు దొంగ? కాదు రంగా. రంగా రంగా, ఒరేయ్ నువ్వు బొంబాయి పడొచ్చారా? ఇదేంటి, నేనే హైదరాబాద్ వచ్చానా? రేయ్ పొగటి కళలు మానే, ఆ ఏగ్గాడితో అప్పు చేస్తావు, చాలా పెద్ద తప్పు చేస్తావు. అప్పు తప్ప చెప్పు. ఆ చెప్పుతో నేను కొట్టడానికి వస్తున్నాడు. ఏ బ్రాండు? బాటా. అయితే చిన్న మాట, మనం దూరంగా పారిపోవడానికి నా దగ్గర కలర్ఫుల్ స్కెచ్ ఉందరా. దొరికామనుకో, బతుకు బ్లాక్ అండ్ వైటే. ఇప్పుడు మన ఫేట్ మొత్తం ఆ వైట్ మీద ఆధారపడి ఉంది. యా అధ్యక్ష, ఎన్నో పథకాలు పెట్టాను, ఎన్నో పావురాలు ఎగరేశాను, కానీ స్టేట్ లో పీస్ లేదు, ప్రజల దగ్గర క్యాష్ లేదు. ఈగ కాదురా, ఏదర గబర్ రాజు పూర్తిగా పిలు. నువ్వే పిలుచుకో. నమస్కారం డాక్టర్ గారు. నేను డాక్టర్ అండి. అప్పిచ్చువాడు వైద్యుడు అన్నారు కదా, మీరు మాకు అప్పిచ్చారు కదా, మరి మీరు మాకు డాక్టరే కదా. ఏదో డాక్టర్ ఎట్లేవకు, నీ కొడుకేడి? మా వాడు రావడానికి 3 రోజులు పడుతుందండి. బయట ఉన్నాడా? అవునండి. ఏంటి అవును, మర్యాద తీసుకున్నప్పుడు ఇస్తావా లేదా? ఇస్తావా లేదంటే వెంటనే ఇచ్చాడని మీరేమి ప్రింటర్ని కాదండి పెయింటర్ని. అయినా ఇంత మంది జనాన్ని వేసుకుని ఇంటి మీదకి రావటం అన్యాయం అండి. ఈ మధ్యతరగతులతో ఇదేరా ప్రాబ్లం, డబ్బులు అడిగేటప్పుడు అన్న అన్న అంటారు, తిరిగి అడిగితే అన్యాయం అంటారు. ఇంతకి మీరు ఏమంటారండి? నాకు ఆ రంగాగాడు కావాలా, ఆన్ నేను సంపెళ్ళాలా? జైలుకే కాదు వేలికి. రేయ్ నీ కొడుకు బొమ్మ ఒకటి రెడీ చేసి పెట్టుకో, రేపు వాణ్ణి నేను చంపే. ఈ ఫేస్ లో కసి కనబడుతుందా? మసి కనబడుతుంది. ఏమండి టీ? ఆ టీ ఎవరితను? ఏదర గవర్ రాజని ఒకప్పుడు మన అబ్బాయికి అప్పిచ్చాళ్ళే. తిరిగి ఇచ్చాడా? ఇస్తే మేమెందుకు వస్తామమ్మా? ఇంకెన్ని సార్లు టీ ఇవ్వాలో ఏంటో. ఎలా ఉందరా మన స్కెచ్ భలే మేనేజ్ చేసావరా, కానీ మన ఇద్దరికి ఇచ్చిన తేడా అని తెలుసా? తెలుసు, నేను బాడీ అంతా పెయింట్ వేసుకున్నట్టుంది, నువ్వు బట్టలు వేసుకోవడం మర్చిపోయినట్టుంది. ఓవర్ యాక్షన్ చేయకు, దొరికేస్తాం. జుప్పు అన్నా కప్పు. సౌండ్ ఎక్కడ? అక్కడ. ఆహా, ఈ మధ్య బొమ్మలు కూడా సెల్ ఫోన్ వాడేస్తున్నారా? టెక్నాలజీ పెరిగిందన్నా. బొమ్మ ఇటు తిరిగమ్మా. అమ్మా నువ్వు సూపర్ రా, భలే కనిపెట్టేసావన్నా. నాకు తెలియకుండా మీరు ఎప్పుడు వచ్చారా? రాత్రి వచ్చాం. వచ్చాం ఒకటి పొద్దున ఒకటి రాత్రి. మీకు బాగా ఆటలుగా ఉందరా? ఉన్నాను మీ సంగతి చెప్తా. ఏమే ఆ కప్పర్లు కత్తుంది పడరా, ఇలా నరికేసి ఆ క్రెడిట్ ఇళ్ళకి వస్తాడు. ఏంట్రా నువ్వు అనేది? అలా అక్కడ జంపు. Excuse me. Thanks, Ram. Uncle, cycle ke chain le do.
కార్టూన్ సినిమాలు చూస్తుండు ఏంది ఓ పని చేస్తావరా నువ్వు అందులో దిగున ఇందులో దిగుతా ఎట్లా అయిపోయావరా చెప్పు హె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 హ